హలో అందరికీ, వెల్కమ్ టు అక్షయ కిచెన్ బ్లాగ్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయిపోండి. ఇవాళ వీడియో ఏంటంటే, నేను పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మధ్యాహ్నం నుంచి నైట్ వరకు నేను ఎలాంటి వర్క్ చేసుకుంటాను, ఏమేమి స్నాక్స్ కానీ టిఫిన్స్ కానీ చేస్తూ ఉంటాను అనేది ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇంతవరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. ఇక మధ్యాహ్నం పిల్లలు ఉండరు కాబట్టి మార్నింగ్ అంతా నేను వీడియోస్ షూట్ చేసుకుంటానండి, ఎందుకంటే షార్ట్స్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను. పిల్లలు ఉంటే మనకి వీడియో తీయటం కష్టమైపోతుంది కాబట్టి, అందుకని చెప్పేసి నేను మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత వీడియోస్ షార్ట్స్ రెగ్యులర్గా జ్యూసెస్ స్నాక్స్ ఐటమ్స్ ఈ మధ్య బాగా పెడుతున్నాను. అవైతే షార్ట్స్ అన్నీ మార్నింగ్ షూట్ చేసుకుంటున్నాను. అవి అయిపోయి లంచ్ చేసిన తర్వాత ఇక మధ్యాహ్నం మాత్రం ఇక బట్టలు మడతీసుకోవటం ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను. ఇక హస్బెండ్ లేకపోతే మాత్రం టీవీ అస్సలు ఆన్ చేయను, ఏదో ఒకటి ఎడిటింగ్ వర్క్ చేసుకుంటూనే ఉంటాను. ఇక తను ఉంటే మాత్రం ఏదో ఒక మూవీ పెడుతూ ఉంటాడు. ఇక్కడ కూడా నేను మన రీసెంట్గా రిలీజ్ అయిన గణేష్ మూవీ, అదే విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడు మూవీ చూస్తున్నాను. ఓకే పర్వాలేదు అనిపించింది. ఇక ఆ మూవీ చూస్తూ బట్టలు మడతేసుకొని ఆ మూవీ అయితే కంప్లీట్ చేసేసాను. ఇక బట్టలు మడతేసుకున్న తర్వాత నేనైతే కబోర్డ్స్ లేవు కాబట్టి ఇలా షెల్ఫ్స్లలో ఇలా అరేంజ్ చేసుకున్నాను. సాక్సులు అలాంటి ఇవన్నీ ఒక అట్టడబ్బాని ఇలా మీరు ఇప్పుడు వీడియోలో చూసినట్లుగా ఒక బస్తా వేసి అరేంజ్ చేసుకున్నాను. ఇక మార్నింగే సీసాలు బాంట్లన్నీ కడిగేసుకున్నానండి. అవి ఇప్పుడు ఈవినింగ్ అంటే మధ్యాహ్నం ఒక 3:30 అలా అవుతుంది, ఆ టైం అప్పుడు నేను సదిరేసుకుంటాను. ఈ సీసాలు కూడా ఆయిల్ అయిపోయింది, వాష్ చేసి పెట్టాను. ఇవి నేను మీషోలో తీసుకున్నాను. చాలామంది నన్ను చూసి తీసుకున్నారు, కాకపోతే ఏంటంటే నాకు కూడా తెలీదు, 6 మంత్స్ యూజ్ చేసిన తర్వాత ఆ పైన లిడ్స్ అనేవి బ్లాక్వి బాగా మెల్ట్ అయిపోతున్నాయి, అదేంటో తెలీదు. కానీ రివ్యూస్లో కూడా ఎవ్వరు చెప్పలేదు 6 మంత్స్ తర్వాత అలా అయిపోతున్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ వేరే లిడ్స్ తీసుకోవాలా లేకపోతే వాటిని పక్కకు పడేయాలా అనేది అయితే అర్థం అవ్వట్లేదు. ప్రస్తుతానికైతే అలా పెట్టాను, తర్వాత ఆలోచించి తీసుకుంటాను. ఇక గులాబ్ జామ్ చేయమని పిల్లలు అడిగారు. మొన్న పాప బర్త్డే అప్పుడు ఒకటి ప్యాకెట్ తెచ్చాను, చేశాను. ఇంకొకటి ఉంది, సరే చేద్దాము. పిల్లలు సాటర్డే సండే ఇంట్లో ఉంటారు, ఇష్టంగా తింటారు అనుకున్నాను. కానీ నిన్న కొంచెం వీడియోస్ ఎడిటింగ్ వల్ల అస్సలు కుదరలేదు చేయడానికి. సరే ఈరోజు చేస్తే పిల్లలు తింటారు కదా అని చెప్పేసి గులాబ్ జామ్ పిండి కలిపి పక్కకు పెట్టేసి మార్నింగ్ కడిగిన అంట్లన్నీ సదిరేసుకుంటున్నాను. ఎందుకో అలాగే అంట్లు పెడితే నాకు అస్సలు చిరాగ్గా అనిపిస్తుంది. మార్నింగ్ కడిగేసి ఈవినింగ్ ఖచ్చితంగా సదిరేసుకుంటాను. పనంతా అయిపోయిన తర్వాతనే ఎంత లేట్ అయినా సరే పడుకుంటాను. పిల్లలు వచ్చే వరకు మాత్రం ఇంట్లో అన్ని పనులు చేసుకుంటాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఆ టైం అంతా వాళ్ళతోనే స్పెండ్ చేస్తాను. ఇక షుగర్ కూడా పాకం చేద్దాము అని చెప్పేసి వేసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా గులాబ్ జామ్కి ఎంత కొలత కావాలో తెలుసు, అందుకని నేను అలాగే వేసేసుకుంటున్నాను. రెగ్యులర్గా చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఇదే కొలత కావాలి అని నాకేం అనిపించదు, అందాజ ప్రకారం వేసేస్తాను, సెట్ అవుతుంది కూడా. ఇక అందులోనే 2 యాలక్కాయలు ఇలా పొట్టు తీసేసి వేసుకుంటాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక మీషోలో తీసుకున్నది ఈ మామ్స్ కిచెన్ అనేది నాకైతే భలే నచ్చిందండి. నేను తీసుకున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. చూసిన వాళ్ళు ఇంకా నేను షార్ట్స్లో అప్లోడ్ చేసినప్పుడు కూడా చాలామంది అడిగారు, తీసుకున్నారు కూడా. ఇక గులాబ్ జామ్ ప్రిపేర్ చేద్దామని స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఎప్పుడు నేను గులాబ్ జామ్ చేసినా కూడా నెయ్యిలోనే వేస్తాను, ఆయిల్లో వేస్తే అంత టేస్టీగా అనిపించదు, అందుకని చెప్పేసి నెయ్యిలోనే వేసి డీప్ ఫ్రై చేస్తూ ఉంటాను. పక్కనే షుగర్ పాకం కూడా మరుగుతూ ఉంది. అన్నీ ఒక్కొక్కటిగా వేయించుకుంటూ పనులన్నీ చేసేసుకుంటున్నాను. పిల్లలు వచ్చిన తర్వాత నాకైతే అస్సలు తీరదండి, ఎందుకంటే వాళ్ళతోటే సరిపోతుంది. సిబిఎస్ఈ కాబట్టి చాలా హోంవర్క్స్ ఇస్తారు, ఇక చదివేది ఉంటుంది. మళ్ళీ వాళ్ళని తమిళ్ ట్యూషన్లో జాయిన్ చేశాను. ఇక తింపడం తీసుకురావటం ఇదే సరిపోతుంది అని చెప్పి వాళ్ళు వచ్చే లోపే ఇలా స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. ఇక బాదం పాలు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కొంచెం ప్రిపేర్ చేస్తున్నాను, కొంచెం కస్టర్డ్ పౌడర్తో చేస్తున్నాను ఈరోజు. మీరు ఎప్పుడైనా తాగకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కస్టర్డ్ పౌడర్ని గిన్నెలో వేసుకొని కొంచెం పాలను యాడ్ చేసుకొని కలిసేలాగా కలుపుకొని మరుగుతున్న పాలల్లో ముందుగా
ముందుగానే కొంచెం టేస్ట్కి సరిపడినంత షుగర్ యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పాలని అందులో వేసుకొని ఉండలు కట్టకుండా మెల్లగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇది తొందరగా ఉండలు కట్టుతూ ఉంటుంది, అందుకని చక్కగా ఒక 5 మినిట్స్ మనం ఒక్క చేసుకున్నామంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే హ్యాపీగా తాగేస్తారు. ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి, అప్పుడే చాలా బాగుంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక చల్లగా ఇస్తే ఈ సమ్మర్లో బాగా తాగుతారు కూడా, ఇష్టంగా టేస్ట్ కూడా బాగుంటుంది ఇష్టం కంటే ఎక్కువగా కూడా. ఇంకా గులాబ్ జామ్ కూడా కొంచెం వేడి చల్లారిన తర్వాత ఆ బాల్స్ని వేయించుకున్నవి వేసేసుకున్నాను. ఇవి ఈ రోజు కంటే రేపైతే చాలా బాగుంటాయి. అందులోనూ మా చిన్నపాప స్కూల్ నుంచి రాగానే దానికి ఏదో ఒక స్నాక్స్ కావాలి, దానికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం, పెద్దదానికేమో జ్యూసెస్ ఇష్టం. సో వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేలోపు ఇలా ప్రిపేర్ చేస్తాను, ఇక ఇద్దరికి ఇచ్చేసాను. చూడండి ఎంత ఇష్టంగా తాగుతూ, ఇంకా గులాబ్ జామ్ అయితే 5 మినిట్స్లో కంప్లీట్ చేసేసి ఇక వెంటనే ట్యూషన్కి వెళ్ళిపోతారనమాట. నాకు తమిళ చెప్పడం రాదు, మాట్లాడడం వచ్చు, ఎందుకంటే స్కూల్లో మార్కులు తక్కువ వస్తున్నాయి, అన్ని సబ్జెక్ట్స్లో ఎక్కువగా వస్తున్నాయి, కానీ తమిళ్లో చాలా తక్కువగా వస్తున్నాయి నేను చెప్పలేకపోబట్టి. అందుకే తనకు తర్వాత ఇబ్బంది కావద్దు అని చెప్పి రీసెంట్గా జాయిన్ చేశాను. ఇక స్కూల్కు వెళ్ళేటప్పుడు రిబ్బన్స్ వేసుకొని వెళ్తుంది, ఈవినింగ్ ట్యూషన్కేమో ఇలా రబ్బర్ బ్యాండ్స్ వేసి పంపిస్తాను. తనకి స్టైల్గా రెడీ అవ్వటం అంటే చాలా ఇష్టం, ఎప్పుడు వెళ్ళేటప్పుడు అయితే ఇలా విభూది పెట్టుకొని రెడీ అయ్యి వెళ్తుంది. విభూది లేకుండా అస్సలు బయటికి వెళ్ళదు, ఇక్కడ ట్రెడిషన్కి అది అలవాటు అయిపోయింది తనకి. ఇక వాళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కొద్దిసేపు రిలాక్స్గా ఇలా పైకి అయితే వచ్చేస్తాను. పైన నిజంగా క్లైమేట్ అయితే చెన్నైలో చాలా బాగుంది, మార్నింగ్ అంతా ఎండ కొట్టినా సరే ఈవినింగ్ అయ్యే వరకు క్లైమేట్ అయితే నిజంగా చాలా బాగుంది, చూడటానికి చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక ఎందుకో సమ్మర్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ రెయినీ సీజన్కి కొన్ని చెట్లన్నీ క్లీన్ చేసి పెడదామని చెప్పేసి గార్డెన్ అంతా క్లీన్ చేశాను. మళ్ళీ కొన్ని తోటకూర పాలకూర సీడ్స్ పెడదాము అని చెప్పేసి ఇదంతా కొంచెం క్లీన్ చేసేసి, ఇక పిల్లలు ఉంటే కుదరదు కాబట్టి నేను వాళ్ళు లేనప్పుడు ఈ మట్టి పని పెట్టుకుంటాను, ఇక వాళ్ళు వచ్చేలోపు నేను ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. మిగిలిపోయిన కూరగాయలు అవి ఉంటాయి కదండి, మనం ఆనియన్స్ పొట్టు కానీ లేకపోతే ఏవైనా సరే వెజిటేబుల్స్ కట్ చేసినవన్నీ ఇలా ఒక బకెట్లో వేసేసి ఒక 2-3 డేస్ అయిన తర్వాత నేను ఆ వాటర్ని మొక్కలకు పోస్తూ ఉంటాను. ఇక అంతా క్లీన్ చేశాను కాబట్టి అంతా నీట్గా అయిపోయింది గార్డెన్ అంతా. చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో చూపించి మీ అందరితో షేర్ చేసుకుందామని ఈరోజు చూపిస్తున్నాను. నిజంగా సన్నజాజి పూలు అయితే ఎంత బాగున్నాయో చక్కగా సాయంత్రం అవ్వగానే తెంపుతున్నాను. ఈరోజు అయితే కొంచెం తక్కువగానే పూలు వెళ్ళాయి, మొత్తం కొమ్మలన్నీ క్లీన్ చేశాను కాబట్టి మళ్ళీ కొత్తగా గ్రోత్ వస్తే నిజంగా ఒక 2-3 మూరల వరకు పూలు వెళ్తాయి. నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, బయట కొనుక్కునే బదులు ఇంట్లో దొరికితే చాలా హాయిగా అనిపిస్తుంది. పక్కన వేప చెట్టు ఇంటి మీదకి వచ్చి చాలా చిరాకు అనిపిస్తుంది, ఉడవటానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి కొమ్మ కొట్టేసి బయట పడేస్తే ఆవులు వాటితో చేరి చక్కగా ఆడుకుంటున్నాయి, దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి, చూడటానికి భలే అనిపి పించిందని వీడియో తీసి మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇక పిల్లలు స్కూల్ నుంచి రాగానే పులిహార తింటారు కదా అని చెప్పి పులిహార ప్రిపేర్ చేస్తున్నాను నైట్కి. ఇంకా మా హస్బెండ్కి వచ్చేసి తను దోశ తింటానన్నారు, ఇక పిండి ఎలాగో ఉంది సరే పిల్లలకు నాకు పులిహార చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి పులిహార ప్రిపేర్ చేశాను. నేను ఎప్పుడు పులిహార చేసినా కూడా ఇలాగే చేసుకుంటాను, ఇది లెమన్ రైస్, యాక్చువల్గా చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులిహార అయితే కొంచెం దురద పెడుతూ ఉంది ఈ మధ్య నాకు, అందుకని అది ప్రిపేర్ చేయలేదు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను, ఇక వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చే వరకు ఈ మిగిలిపోయిన పనులన్నీ పూర్తి చేసుకుంటాను. ఆలోపు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేస్తారు, వాళ్ళు తిన్న తర్వాత మొత్తం అంట్లన్నీ కడిగేసి కౌంటర్ టాప్ అంతా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. దానివల్ల నాకు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కంగారు లేకుండా ఈజీగా పనులన్నీ అయిపోతాయి. ఇదండి ఇవాళ వీడియో, నేను మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు చేసుకునే పనులు ఇవ్వండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇందులో ఏ విషయం మీకు బాగా నచ్చిందో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ మధ్య వ్యూస్ తగ్గుతున్నాయి, కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాను.